మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నిమ్మకాయలు మాకు వస్తాయి అని చెప్పి కలలు కన్నవారు వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళ పరిస్థితి ఏముంది, నీళ్ళు ఇవ్వాలని మీ అందరు తెలుసు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మనకు 535 టీఎంసీల నీళ్లు రావాల్సింది, 535 టీఎంసీలు రావాల్సింది. కేసీఆర్ గారు పోయి అక్కడ 299 టీఎంసీలకే ఒప్పుకున్నాడు. అయ్యా కొట్లాడింది మేము, మా ప్రజలు ఆవుతి అయిపోయారు, మేమంతా రోడ్ల మీద పడ్డాం, మా వాళ్ళ పిల్లలందరూ కూడా లాడ్డి దెబ్బలు తిన్నారు, అందరు జైళ్ళ పాలయ్యిండ్రు, నీ పోయి ఏ విధంగా మనకు రావాల్సిన హక్కును తక్కువ చేసుకుంటావని చెప్పి మేము అందరం కూడా ఇక్కడి నుంచి అడుగుతున్నాం. 535 టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన వాటకు నీ 299 టీఎంసీలు తీసుకున్నావు. ఇలా మళ్ళీ ఒకసారి ఏం చేస్తున్నావు, పోతిరెడ్డి పాడు ద్వారా మళ్ళా ఆంధ్రకు నీళ్లు పంపిస్తున్నావు. మా నీళ్లు వాయ మళ్ళా ఆంధ్రకు, మొత్తం నాడు ఉన్న మా నిధులు ఎక్కడ పోతున్నాయి, కృష్ణారెడ్డి గారి చేతులకు పోతున్నాయి. మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్లు అన్నీ వేస్తున్నాయో ఆయన చేతులకు అన్నీ పోతున్నాయి. నియమకాలు ఎక్కడ పోతున్నాయి, వచ్చిన నియమకాలన్నింటినీ కూడా ఇవాళ ఏ నియమకం మనకి ఇచ్చిండా, ఏ ఒక్క ఉద్యోగానికి ఒక ఎక్కడన్నా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉన్నదా, లక్షన్నర గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవాళ ఖాళీ ఉంటే ఖాళీ ఆయనకు కావాల్సిన మనుషులు రిటైర్ అయినా ఇంకా ఇప్పటికి 6 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈ పిల్లలకు మంటలేవదా, పిల్ల గోస ఎవడినాడా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిల్లలు లేచి, కాకతీయ యూనివర్సిటీ నుంచి పిల్లలు లేచి, జేఎన్టీ యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలు లేచి అందరూ రోడ్ల మీదకి వచ్చి ఇలా తెలంగాణ తీసుకొస్తే ఆ పిల్లలను కొట్టిస్తావా అని చెప్పి నేను అడుగుతున్నాయా. ఇలా జేఎన్టీ ముందర మీరు చూసినో లేదో న్యూస్లో, మీరు అందరు పిల్లలు చూసినో లేదో, జేఎన్టీ ఎదురుగా వాళ్ళందరూ వాళ్ళ హక్కుల కోసం ధర్నా చేస్తుంటే, ధర్నా చేసి వెళ్ళిపోతున్న పిల్లలు ఏదైతే ఉన్నదో, ఇష్టం వచ్చినట్లు ఏదైతే ఉందో పోలీసు వాళ్ళు బాధడం అనేది ఇవాళ చూపించడం జరిగింది. పిల్లలు కూడా ఏం తక్కువ వస్త్రాలు కాదు, పిల్లలతో చెప్పుకుంటే వాళ్ళ అనుభవం కంటే కూడా చాలా పెద్ద గొప్ప వాళ్ళందరూ కూడా. ఆ పిల్లలతో పెట్టుకుంటే వాళ్ళు దేన్నైనా కానీ లాగి పైన ఉన్న దానికి గుంజి కింద పడేయగలుగుతారని చెప్పి కూడా మీ అత్యలు తెలియజేస్తున్నా. ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇమ్మీడియట్గా ఏసీపీ ఎవరైతే ఉన్నాడో అక్కడ ఉన్న ఏసీపీ ఒక పిల్లగాడు, ఒక చిన్న పిల్లగాడు ఈయన వయసే ఉన్నాడు, ఏం పేరు బాబు ఇది, అనస్ లాగానే ఉన్నాడు. అయ్యా నన్ను కొట్టినా పర్వాలేదు అని చెప్పి ఇట్లా రెండు చేతులు పెట్టుకొని నిలబడితే, గాంధీజీలాగా ఈ చెంప వేస్తే ఈ చెంప మీద కొట్టు అని చెప్పి నిలబడితే, ఇష్టం వచ్చినట్టు ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఏసీపీ కట్టెలు తీసుకొని ఆ పిల్లగాన్ని కొట్టింది. పిల్లలు ఊరుకోలే, ఆ దానిని మొత్తం టోటల్గా ఏదైతే ఉందో వీడియో తీసి ఆ వీడియోను ఇవాళ సోషల్ మీడియాలో వేసి హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్కు కంప్లైంట్ చేయడం అంటే ఆయన మొత్తం ఇవాళ నుంచి ఆయన ఇంక్రిమెంట్లు ఆగిపోతాయి, ఆయన ప్రమోషన్లు ఆగిపోతాయి, ఆయన సస్పెండ్ అవుతాడు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది, ఇక్కడ కూడా ఈ దుబాక ఎలక్షన్లో హరీశ్వరరావు గారు అనుకుంటుండొచ్చు, నేను పోలీసు బలగాన్ని ఏదైతే ఉన్నదో నేను మా పిల్లలు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేపిస్తా అని చెప్పి అందరినీ భయపెట్టిస్తుండొచ్చు. ఎవరు కానీ ఏ పోలీసు వాళ్ళు ఒక్కరు కూడా కానీ మీ మీద చెయ్యేస్తే, ఎవరు వాళ్ళు మీద అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ఏది ఉందో మీరు అందరు వీడియోలు తీయండి. ఆ వీడియోలను అన్నింటిని కూడా సోషల్ మీడియాలో వేయండి. ఆ సోషల్ మీడియా ద్వారా హ్యూమన్ రైట్స్ కమిషన్కు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఒక కానిస్టేబుల్ నుంచి తీసుకొని డీజీపీ దాకా కూడా ఏదైతే ఉందో సస్పెండ్ అవుతాడని చెప్పి మీ అందరిని తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఇక ప్రమోషన్లు రావు, వాళ్ళది ఎప్పటికీ కూడా ఏదైతే ఉందో వాళ్ళకి ఇంక్రిమెంట్లు రావు. కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరు కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ దుబ్బాక ఎలక్షన్స్ నేను మొత్తం సర్వే చేసుకున్నా. 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఎవరైతే ఉన్న యువకులందరూ కూడా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో 73,000 మంది ఉన్నారు. ఎంతమంది? 73,000 మంది ఉన్నారు. ఈ 73,000 మంది యువకులకి ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళు కావాల్సి వాళ్ళు చూస్తున్న కళలు పూర్తి కావాలా అవుతా. ప్రపంచ దేశాలలోనే 80% యువకులు ఇవాళ భారతదేశంలో ఉన్నారు. ఏ దేశంలో పోయినా ఎక్కడ పోయినా కానీ భారత్ నుంచి మాకు యువకులు కావాలని చెప్పి అంటున్నారు. చైనా మీ అందరికీ తెలుసు ఇంతకుముందు సూపర్ పవర్గా ఉండే, కానీ చైనా పరిస్థితి ఏమైంది, మోసం చేసింది, ప్రపంచ దేశాలను మోసం చేసింది.
అక్కడ నుంచి కరోనా వ్యాపించింది ప్రతి ఒక్కరికి కూడా. అందరం కూడా ఇవాళ మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం అంటే వాళ్ళ పుణ్యం. కాబట్టి ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా అక్కడికి అక్కడ ఆ దేశాలలో ఉండటానికి లేదు, అక్కడ పోవటానికి వీలు లేదు, అక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి వీలు లేదు.